ఆరోగ్య తెలంగాణే కేసీఆర్ లక్ష్యం నిరుపేదలకు వరం సీఎంఆర్ఎఫ్ సర్పంచ్ పుల్లేల లక్ష్మీ లక్ష్మణ్ టీఆర్ఎస్ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు గూడూరు సురేష్ శాసనసభ్యులు రసమయ్య బాలకృష్ణ ఆదేశాల మేరకు గండేరువరం మండల కేంద్రంలోని శుక్రవారం రోజున గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద ఉప సర్పంచ్ బూర వెంకటేశ్వర్తో కలిసి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కుల పంపిణీ మండల కేంద్రానికి చెందిన కె వీరేశం అనే వ్యక్తికి వైద్య ఖర్చుల నిమిత్తం మంజూరైన 12,000 రూపాయలు పిఐలవ్వ 16,000 రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ అనారోగ్యం కారణంగా ఇబ్బంది పడుతున్న పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి సహాయ నిధి పథకం ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. మంజూరు కావడానికి కృషి చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్, శాసనసభ్యులు రసమయ్య బాలకిషన్, జెడ్పీటీసీ సభ్యులు మాడుగుల రవీందర్రెడ్డి, టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు బద్దం తిరుపతి రెడ్డి, వైస్ ఎంపీపీ స్వప్న సుధాకర్, స్థానిక సర్పంచ్ లక్ష్మీ లక్ష్మణ్, గ్రామశాఖ అధ్యక్షుడు జాలి తిరుపతి రెడ్డి గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నామని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ యూత్ అధ్యక్షుడు పాలెపు అజయ్ తదితరులు పాల్గొన్నారు.